హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వైఫై టీవీ. గత నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ను దూషించారంటూ వైసీపీ నేత చేసిన ఫిర్యాదుతో విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబును ఎంవీపీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రాంత వైసీపీ నేత అక్కరమాణి విజయ నిర్మల గత నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేయగా ద్వారకా జోన్ ఏసీపీ వైసీపీ నాయుడు సిఐ లక్ష్మీజీలు విచారణ జరిపి భారతీయ శిక్షా స్మృతిలోని 294B 188 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసులో స్టేషన్కు వచ్చి బెయిల్ తీసుకుని వెళ్లాల్సిందేనని పోలీసులు స్పష్టం చేయడంతో రామకృష్ణ పోలీసుల ఎదుట హాజరు కాగా అరెస్టు చూపించి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆపై వెలగపూడి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టిందని ఆరోపించారు. అధికారంలోకి రాగానే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అందుకు తన కేసే ఓ ఉదాహరణ అని అన్నారు. ప్రజలంతా చూస్తున్నారని, తగు సమయంలో వారే బుద్ధి చెబుతారని అన్నారు. Please subscribe. Please subscribe. Please like and subscribe. Do subscribe. Hi, this is Noorin Sharif. Like, share and subscribe to Wi-Fi TV.